పూరా లోకల్. నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మాధవి. మీరు మూలం సంత చూడడానికి వచ్చారా? అవునండి, ఇది మా ఫ్రెండ్ పిలిస్తే వచ్చాను నేను. అసలు అనుకునే విధంగా ఇక్కడ చాలా బాగున్నాయండి. మనం నేచర్కి దగ్గరగా మనం వస్తువులు వాడాలనుకున్నవన్నీ ఇక్కడ మనకి దొరుకుతున్నాయండి. లైక్ మనం ఇప్పటివరకు వీడియోలలో చూస్తున్నాము, ఈ న్యాచురల్ మనకి ఇక్కడ బయట దొరుకుతాయో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మనకి న్యాచురల్ విధిగా దొరుకుతుంది మేడం. అది ఇది యాక్చువల్లీ మూలం అంటారు. ఇట్స్ న్యాచురల్ స్క్రబ్బర్ అనమాట. సో మనము ప్లాస్టిక్ మనకు అన్ని పెద్ద పెద్ద ఐకియా లాంటి వాటిలో యూ గెట్ ప్లాస్టిక్ ఐటమ్స్, బట్ దిస్ ఇస్ వెరీ న్యాచురల్ స్క్రబ్బర్. ఓకే, సో ఇంకా చాలా కొన్నామండి. లైక్ ఇంకా గ్రామాల నుంచి చాలా మెంబర్స్ వచ్చేసి ఒక పౌడర్ అమ్మారు, ఇడ్లీ పౌడర్. అసలు మనకి బయట దొరికేయడం కన్నా ఇది అసలు చాలా డిఫరెంట్గా ఉందండి, అండ్ ఇట్ ఇస్ వెరీ టేస్టీ. సో ఇలాంటివి చాలా వస్తువులు కొన్నాము. నేను అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాను, మీ అందరు ఇక్కడ రావచ్చు, వచ్చి మీకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. మెయిన్లీ బేస్డ్ ఆన్ ప్రకృతికి ఎలాంటి విఘాతం కలిగించకుండా ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అన్నీ మనం ఇక్కడ చూసేవన్నీ 100% న్యాచురల్ ఐటమ్స్ అండి. మనకి ప్యూర్గా మనకు దొరుకుతున్నాయి అంటే ఇక్కడ డైరెక్ట్ మన ఫార్మర్స్ నుంచి కొనుక్కుంటున్నాము. డైరెక్ట్ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళే వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సో మనం వెరీ వెరీ 100% న్యాచురల్ మనకు కావాలంటే మనం ఇక్కడ చాలా ఉన్నాయండి. పిండిలు ఉన్నాయి, నూనెలు ఉన్నాయి, తేనె ఉంది, అండ్ ఈవెన్ పెయిన్ బామ్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. సో అండ్ ఫ్లేవర్డ్ తాండ్రా, మనం ఇప్పటివరకు మామిడి తాండ్రా చూస్తున్నాం కదా, ఇక్కడ పైనాపిల్ అండ్ డిఫరెంట్ దీంట్లో ఉన్నాయన్నమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. సో ఇలా చాలా రకమైన ఐటమ్స్ ఉన్నాయి. వీటిలో మీకు బాగా మిమ్మల్ని ఆకట్టుకున్నది ఏంటి? ఓకే, ఒక లేడీస్ ఎవరైతే ఇలా చేస్తున్నారో పండిస్తున్నారో వాళ్ళు వాళ్ళ సొంతంగా చేసి పిండిలు అండ్ ఇది చేస్తున్నారు, అండ్ పొడులు చేసి అమ్ముతున్నారు, వాళ్ళు చాలా బాగుంది. ఇంకొకటేమో తేనె అమ్ముతున్నారు అనమాట, న్యాచురల్ గుడ్ బీ అనేసి తేనె. సో అది చాలా బాగుందండి. ఈ టూ స్టాల్స్ చాలా మంచిగా ఉన్నాయి, వెరీ న్యాచురల్. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉంది మేడం మూలం సంత? కొత్తగా ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను, నాకు ప్రతిసారి ఐప్యాక్ తెలిసేది. కొంచెం లక్కీగా మా ఫాదర్ కొంచెం ఇవన్నీ తెలుసున్నాయి, కొంచెం న్యాచురల్ ఫార్మింగ్కి దిగారు ఈ మధ్య రీసెంట్గా, సో తెలిసింది. సో నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్. ఇంతమంది అంటే నేను అనుకున్నాను చాలా తక్కువ మంది నమ్ముతారు న్యాచురల్ ఫార్మింగ్ అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక ఓకే చాలా మందే ఉన్నారు అనిపించింది. ఈ మధ్య జనాలకు బాగానే అవేర్నెస్ వచ్చింది అంటారా ఇది వీటి మీద, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద? వచ్చింది, కానీ ఇంకా రావాలి. ఇండీడ్ అసలు ఈ ఇంత మంచి ప్లాట్ఫామ్కి ఇంకా చాలామంది రావాలి. మీడియా కూడా ఇంకా హెల్ప్ చేయాలనిపిస్తుంది, మిమ్మల్ని ఏదో అనాలని కాదు, కానీ ఇది ఇంకా ముందే తెలిస్తే ఇంకా చాలామంది వస్తారు. ఎందుకంటే ఫార్మర్స్ చాలా ఎఫర్ట్స్ పుట్టిన చేస్తున్నారు, బీయింగ్ అ ఫార్మర్ పిల్లని అంటే మా మదర్ చేస్తారు. సో నాకు అదే అనిపించింది, ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. బట్ గుడ్ థింగ్, పీపుల్ ఆర్ జస్ట్ స్టెప్పింగ్ అవుట్ ఫ్రమ్ దర్ కంఫర్ట్ జోన్స్. ఇప్పుడు ఇంతకు ముందులాగా షాప్కి వెళ్ళి గ్రాబ్ చేసుకుందాం అనేది లేదు జనాలకి. మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ? ప్రోడక్టా, దీస్ బయో ఎంజైమ్స్ ఫస్ట్ పాయింట్. ఇంకా యా ఆకట్టుకోవడం అంటే ఇప్పుడు అన్నీ నేను వాడుతున్నాను కాబట్టి నాకు ఇప్పుడు కొత్తగా అయితే డెఫినెట్గా లేదు. మీరు ఇవాళ ఆల్రెడీ మీరు ఇదివరకు తెలుసు కదా వీటి గురించి, ఇవాళ కొత్తగా ఇక్కడ ఏం చూసారు? కొత్తగానా, నిజం చెప్పాలంటే ఏం చూడలేదు, నేను అన్నీ వాడతాను ఇంట్లో. మేము చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో ఇవన్నీ అలవాటు, ఇప్పుడు కొత్తగా. సరే, మీకు చిన్నప్పటి నుంచి అలవాటు మీ ఇంట్లో అంటున్నారు ఇవన్నీ వస్తువులు వాడటం అంటున్నారు, మరి మీ చుట్టుపక్కల వాళ్ళకి వీటి మీద ఎంతవరకు అవేర్నెస్ కలిగించారు మేడం? నేను ప్రెసెంట్ అయితే నా కమ్యూనిటీలో ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి, ప్రతి థర్స్డే నేను ఒక పార్క్ దగ్గర గ్యాదర్ అయిన వాళ్ళందరికీ చెప్తాను నేను, అట్లీస్ట్ ఇలా వాడండి, మేము ఇంట్లో ఇదే వాడతాము, షాంపూస్ వాడద్దు, ఈ కుంకుడుకాయ వాడండి, అండ్ వీఆర్ అదే వాడతాం, మేమేం షాంపూస్ వాడము. సో అందరికీ అదే చెప్తాము. యా అంటే చాలా హెల్తీగా ఉండొచ్చు ఈ ప్రోడక్ట్స్ వీటి వల్ల? యా, లైఫ్ స్టైల్ డిఫరెన్స్ అండి, ఇంకంతే. దాని హెల్త్ అనేది మళ్ళీ మనం చెప్పలేము, దట్స్ గాడ్ గివెన్ గిఫ్ట్ అంతే. హెల్దీ ఇది వాడితే ఖచ్చితంగా హెల్దీగా ఉంటారంటే మనం చెప్పలేం కదా. ఇప్పుడు క్యాన్సర్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయో కూడా మనకు తెలియదు, చాలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, బట్ ఇట్స్ అ చేంజ్ ఆఫ్ అ లైఫ్ స్టైల్ అంతే. ఎలా ఉంది సార్ రెస్పాన్స్ ప్రజల నుంచి మూలం సంతకి? చాలా రెస్పాన్స్ ఉందండి, అసలు మేము ఇంతగా ఉంటుంది అనుకోలేదు. ముఖ్యంగా చేతి వృత్తుల వాళ్ళు మాకొక స్టాల్ కావాలి, మాకొక బిజినెస్ ఒక కేంద్రం కావాలన్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇంకా ఎక్కువగా వీళ్ళని మళ్ళీ ప్రతి శనివారం అట్లా అనుకున్నాము, రెండవ శనివారం అట్లా అనుకున్నాము. దీని ఏంటంటే చాలామంది జనాలకు కూడా తీసుకెళ్ళాలి. ఈ నగరంలో పెట్టాం కదా, ఇంకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కువ స్ప్రెడ్ చేసి ఎక్కువ వరకు జనాలకి ఇది చేరువయ్యే విధంగా మేము ఆలోచన చేస్తున్నాము. మునుముందు కూడా ఈ యొక్క ఈ సంత అనేది కొనసాగుతుంది. ప్రతి రెండవ శనివారము ఈ సంతను మేము నిర్వహించాలనుకుంటున్నాము. ఎక్కువ మందికి, రైతులకి ముఖ్యంగా, రైతులకి ఒక భరోసా, ఒక ప్లాట్ఫామ్ అందించాలనే ఉద్దేశంతో ఈ సంకల్పంతో మేము చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ప్రతి ఒక్కరి దగ్గర నుండి. కొనుగోలుదారుల దగ్గర నుంచే కాకుండా ఉత్పత్తిదారులైన వ్యవసాయదారుల నుంచి అంటే వాళ్ళు వస్తున్నారా, వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొని ఎక్కువగా వాళ్ళే స్వతహాగా వస్తున్నారండి. అసలు ఒకరి నుంచి ఒకరికి మేము కొద్దిమంది సమాచారం ఇచ్చాము, ఒకరి నుంచి ఒకరికి వాళ్ళు లింకప్ అయ్యి వాళ్ళే వస్తున్నారు. అసలు స్టాల్స్ ఇంకా సరిపోలేదండి. ఇప్పుడు టోటల్గా మనం 48 స్టాల్స్ పెట్టాము. ఇంకా ఒక 30 మంది వాళ్ళు ఇంకా మాకు స్టాల్స్ ఉంటే బాగుండు అన్నట్టుగా అన్నారు. మనం ఏంటంటే ఫస్ట్ టైం చేశాం కాబట్టి, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం చేశాము. ఇంకా నెక్స్ట్ టైం విస్తృతంగా చేసే ఆలోచనలో ఉందండి. ఏంటి సార్ ఇది, ఇటుకలా ఉంది? ఇది గోమయంతో చేసిన ఇటుకలండి. ఈ ఇటుకలతో ఇల్లు నిర్మాణం చేసుకుంటే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, తర్వాత వైబ్రేషన్స్ కానీ, రేడియేషన్ కానీ కాకుండా ఈ ఇటుక యొక్క సెక్యూరిటీ మనకు ఉంటుందండి. ఇది దీని ద్వారా మనకు మానసిక ప్రశాంతత, ఒక సెక్యూరిటీ అనేది ఉంటుందండి. దానికోసమని ఈ గోమయంతో తయారు చేసినటువంటి ఇటుకలు ఇవి. ఇది దీపాలు వెలిగించుకోవడానికండి. ఇది గోమయంతో చేసినటువంటి అవే అండి. ఇవి రకరకాలుగా మేము చేశాము. ఇది ఏంటంటే ఇక్కడ చూశారండి, ఇది పాదము, శ్రీవారి పాదంలాగా. తర్వాత ఇవి రకరకాలుగా ఐటమ్స్, ఇవన్నింటినీ మేము గోమయంతో తయారు చేశామండి. ఇవే కాకుండా గోమయంతో తయారు చేసినటువంటి కెమికల్ అండి, మన ఇళ్ళలో వాడుకుంటాం కదా ఇంటికి. ఇవి ఏంటి సార్? ఇది గోమయంతో చేసినటువంటి పెయింట్ అండి. మన ఇంటికి ఈ పెయింట్ వేసుకుంటే మనకి ఇలా ఇంటికి దుమ్ము కానీ, తర్వాత ఎలాంటి బూజు కానీ అది రాకుండా మన ఇంటికి రక్షణగా ఉంటుందండి. ఇది గోమయంతో తయారు చేసిన, కెమికల్తో కాకుండా చేసినటువంటిదండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇది గోమయంతో చేసినటువంటి పెయింట్ అండి. మనం ఈ మధ్యలో ఇంటికి పెయింట్ వేసుకుంటాం కదా, అది గోమయంతో చేసింది. ఇది వేసుకోవడం వల్ల ఇల్లు బూజు రాదు, తర్వాత వైబ్రేషన్స్ కానీ అది యాంటీగా ఉంటుందండి, అన్ని రకాలుగా సేఫ్గా ఉంటుంది. ఇది ఇక్కడ మరొక సందర్శకులు ఉన్నారు, ఆయనతో నేను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం తీసుకున్నారు ఇక్కడ మీరు? అండి నమస్కారం, నా పేరు బాపట్ల సురేంద్రరెడ్డి, నేను కనిగిరి ప్రకాశం జిల్లా. నేను ఒక ప్రీవియస్గా సాఫ్ట్వేర్ జాబ్ అందరిలాగా, కాకపోతే ఇప్పుడు పరిస్థితులను బట్టి నేను న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాను, అలాగే స్టోర్ పెట్టాను. నా స్టోర్ యొక్క నేమ్ వచ్చి దిక్సూచి న్యాచురల్ స్టోర్, కనిగిరి ప్రకాశం జిల్లా. కాకపోతే ఇక్కడ నేను హైదరాబాద్ ఒక విజిట్కి వచ్చాను, అట్ ది సేమ్ టైం ఇక్కడ సంత జరుగుతుందని విన్నాను సూర్యకళ ద్వారా. నేను తనని ఫాలో అవుతున్నాను లాస్ట్ ప్రకృతి వింగ్లోకి వచ్చినప్పటి నుంచి. కాకపోతే ఇక్కడ న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారు, అలాంగ్ విత్ కార్పొరేట్ కల్చర్ పీపుల్గాను ఉన్నారు. కాకపోతే మనం కామన్ మ్యాన్కి ఎక్కువగా ప్రోడక్ట్స్ రీచ్ అవ్వాలి అంటే ఎక్కువ మంది న్యాచురల్ ప్రోడక్ట్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రత్నదీపు, విజేత, డిమార్టు ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టోర్స్ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. డే టు డేలో వాడుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక సాధారణ ఉద్యోగి వెళ్తున్నారు అంటే 10,000 రూపాయలు మినిమం షాపింగ్ చేస్తున్నారు ఇట్లా చిటికలో ఒక క్రెడిట్ కార్డు ద్వారా. అట్లాంటి కల్చర్ని మానుకోవాలి వీలైనంత వరకు, సగానికి తగ్గించుకోవాలి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, తర్వాత ఇక్కడ సంతలో చూడండి, ప్రైసెస్ కంపారిజన్ చేయండి. ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్ లాగా మన యొక్క చుట్టుపక్కల ఉన్న సహోద్యోగులు కావచ్చు, పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, ఏవైతే కావచ్చు, వాళ్ళు ఇద్దరు ముగ్గురు కమ్యూనిటీ లాగా ఏర్పడండి. మీ యొక్క సంతకు విజిట్ చేయండి, నెలకు ఒకసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది. ఇట్లాంటి సంతలు, ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయి. మెయిన్గా కామన్ మ్యాన్ వాడుకునే ప్రోడక్ట్స్ మాత్రమే ముందు స్టార్ట్ చేయండి, ఎందుకంటే పసుపు, ఆయిలు, కారము, సాల్ట్ ఇవి 4 అనేవి మెయిన్గా వాడుకోవాల్సినవి. కాకపోతే ఎద్దుగానుగ నూనెలని, తర్వాత చెక్కగానుగ నూనెలని 2 రకాలు ఉన్నాయి. వంటకి సబ్స్టిట్యూషన్స్గా పిల్లలు అనేది మన దగ్గర, మన ఇంట్లో మనకు పిల్లలు పుట్టారు అంటే వాళ్ళు 15 సంవత్సరాల వరకే మన దగ్గర ఉంటారు, 10th క్లాస్ వరకే ఉంటారు ఒక కామన్గా పిల్లలు. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి పక్కకి వెళ్ళిపోతారు 25 ఇయర్స్ వరకు హాస్టల్ ఫుడ్ అని. హాస్టల్లో డబ్బులు పెట్టి చదివిస్తాం కానీ మంచి ఫుడ్ ఏమి ఇవ్వరు ఎక్కడ సొసైటీలో. కాకపోతే దానిని మేల్కోవడం కోసం మన యొక్క పిల్లలకి మనము మన ఫుడ్ అనేది మనమే గ్రో చేసి ఇవ్వాలి. గ్రో చేసి ఇవ్వలేం కాబట్టి, సిటీలో ఉన్నాం కాబట్టి అందరిలాగానే డబ్బులు పెట్టి కొనాలి.
కొనాలి, కానీ ఎక్కువ రేట్లు పెట్టి కొనాల్సిన అవసరం కానీ లేదు. ఇట్లాంటి సంతల ద్వారా కానీ, ఇట్లాంటి రైతుల ద్వారా కానీ, ఏదైతే కోర్ ప్రాజెక్ట్ రైతులు ఉంటారో వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాలి. నువ్వు ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుకొని వచ్చి అడుగుతున్న కొద్దీ నీకు రేటు తక్కువ అవ్వడం కానీ, నీ యొక్క ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కానీ దొరకడం కానీ జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరూ బిర్యానీకి వెళ్దాము, ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తిందాము, ఇట్లా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాము యువత. ఎస్పెషల్గా కలర్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ప్లస్ అడల్ట్రేషన్ ఫుడ్స్, సింథటిక్ ఫుడ్స్, ఇట్లాంటి ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. టక్కున 500 రూపాయలు అయిపోతాయి ఒక పిజ్జా స్టోర్కి వెళ్తే. కానీ ఒక లీటర్ నూనె తీసుకొచ్చి వాడుకుంటే ఒక 8 రోజులు వస్తుంది ఒక లీటరు కామన్ పీపుల్కి. అది 400 రూపాయల లోపు, 500 రూపాయల లోపే వస్తుంది. కానీ ఒక 15 మినిట్స్ ఆ ఫుడ్కి మనము 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒకరికి ఇద్దరికి కలిపి. ఇక్కడ 5 రూపాయలకు వస్తుంది అదే ఆయిల్. మంచి పసుపు ఒక సంవత్సరంలో 1 కేజీ మాత్రమే వాడగలరు. 450 రూపాయల నుంచి 500 రూపాయలు ఉంటుంది న్యాచురల్ ఫార్మర్స్ దగ్గర. కొంతమంది దగ్గర అది క్లాసును బట్టి ఉంది, 250 నుంచి 350కి 400 రూపాయలకే దొరుకుతుంది. కానీ మనము సూపర్ మార్కెట్ విజేత ఇట్లాంటి స్టోర్స్కి వెళ్ళి కొనడం వలన 250 రూపాయల నుంచి 300 రూపాయలకు దొరుకుతుంది. కానీ ఏది మంచిది అనేది తెలుసుకోవట్లా మెయిన్ థింగ్ కామన్ పబ్లిక్. కాకపోతే కొంతమంది ఈ యొక్క లోగో బేస్డ్ ప్రోడక్ట్స్ వల్ల ఉక్షాయుర్వేదం అని చెప్పుకొని 2000 3000 అనే రేట్లు చూసి, కామన్ యూట్యూబ్లో షార్ట్స్ చూసి 2000 అమ్మినాను 3000 అమ్మినాను ఆ రేట్లకి కామన్ పీపుల్ భయపడి సగం న్యాచురల్ వీళ్ళంతా ఫేకేను, వ్యవసాయం చేసేవాళ్ళు లేరు ఇట్లా అనేది ఎక్కువ మంది కామన్గా కలుగుతున్న అభిప్రాయం అన్నమాట. కానీ అలాంటిది ఏమీ లేదు. కాకపోతే జిల్లాకి మండలానికి ఒక 50 మంది రైతులకి అట్లీస్ట్ ఉన్నారు, 5-6 ఉన్నారు. కానీ ఎక్కువ మొత్తంలో ఇవ్వడం వలన ఇవ్వలేకపోతున్నారు కామన్ పబ్లిక్కి, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటివి ఇప్పుడు మూలం సంత లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడైనా, లేకపోతే మీరు జనాలకు అవేర్నెస్ ఎప్పుడైనా మామూలు టైంలో కూడా కల్పిస్తున్నారు? కల్పిస్తున్నాము మా యొక్క లెవెల్లో. కామన్ మ్యాన్కి ఇప్పుడు కిరాణా స్టోర్లో కొంటే ఎంత రేట్ అవుతుంది, ప్లస్ మన యొక్క స్టోర్లో కొనుక్కొని న్యాచురల్ ఫార్మర్స్ దగ్గర నుంచి 1-to-1 కానీ 1 లెవెల్ ఆఫ్ 2 లెవెల్ ఆఫ్ లేయర్స్ ద్వారా కానీ కొనుక్కోగలిగితే కామన్ మ్యాన్ కొనే దగ్గర 4000 రూపాయలు అయితే ఇక్కడ 5,500 నుంచి 6000 రూపాయలు మాత్రమే అవుతుంది ఒక నెలకు సరిపడిపోయే సరుకులు. అది ఇంక్లూడింగ్ ఆయిల్స్తో సహా 3.5 లీటర్ నుంచి 4 లీటర్ల ఆయిల్, పసుపు, కారము, సాల్ట్, మినుములు, పల్సెస్ ఇట్లాంటివి అన్నీ తీసుకున్నా కానీ 4000కు మించి కాదు. ఇప్పుడు ఉల్లిపాయలు పండించే రైతులు ఉన్నారు, న్యాచురల్ ఫార్మింగే. కాకపోతే ఏంటంటే సైజు చిన్నగా వస్తుంది, ఇవి ఎందుకులే కొయ్యలేకపోతున్నాము అనే బాధపడే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే హైబ్రిడ్ గడ్డలు చూసి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే 25 రూపాయలకి లోకల్ మార్కెట్లో వస్తుంది. వీళ్ళు ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఎక్కువ ఈల్డింగ్ రాకపోవడం సమస్య ఒకటి, ప్లస్ కలుపు 8 సార్లు 9 సార్లు కలుపు తీయాల్సి వస్తుంది. ఒక ఎకరానికి 90,000 రూపాయలు 80,000 రూపాయలు కూలీలు ఖర్చే అవుతుంది. సో వచ్చే దిగుబడిలో నుంచి అందుకని 25 రూపాయల నుంచి 35 రూపాయలు న్యాచురల్ ఫార్మర్ దగ్గరే పడుతుంది. స్టోర్ లెవెల్లోకి వచ్చేసరికి అది 40 రూపాయలు ఉన్నా కానీ మనం తీసుకోగలిగే అంత ధైర్యం అనేది కామన్ పబ్లిక్లో ఉండాలి.